ఓకే, నేను ఎవరి గురించి అయితే మాట్లాడకూడదు అనుకుంటానో మళ్ళీ ఆమె నా జోలికి వస్తుంది. ఆమె గురించి ఇప్పుడే వస్తుంటే స్టేట్మెంట్ చూసా, పూర్తిగా చూడలేదు, కొన్ని పాయింట్స్ చూసా నేను, కొన్ని పాయింట్లే. ఆమె చెన్నైలో ఏడో రాజకీయాలు చేసుకుంటుందంట, ఇక్కడ లేదంట. ఎవరు అందరికి అర్థమేంటుంది, మా అవ్వ రోజవ్వ చెన్నైలో ఏడో రాజకీయం చేసుకుంటుందంట. అక్కడి నుంచి ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఏదో లడ్డు ఎవరు తినడం లేదు, పాపం లడ్లు కొనుక్కోబోయినట్టుంది డబ్బు పెట్టి, లడ్డు ఎవరు తినడం లేదు, హిందీ వాళ్ళైతే లడ్లు చూసి భయపడుతున్నారని చెప్పిందంట. అలా ఏం లేదమ్మా, అది మీ ప్రభుత్వంలో లడ్లు చూసి భయపడేది. బ్రహ్మాండంగా తీసుకెళ్ళి లడ్లు చాలా డిమాండ్ పెరిగింది ఇప్పుడు. వాస్తవంగానే లడ్లు సంఖ్య పెంచారు, లడ్లు చాలా పవిత్రమని చెప్పి అందరూ తెలుసు. మీరు ఏదో లడ్లు మర్చిపోయి నువ్వు మీ ఇంటి వెనకాల వేరే స్వీట్ షాప్ లడ్లు ఏమి తీసుకెళ్ళావేమో, ఒకసారి చూసుకో ఏ లడ్లు తీసుకెళ్ళావో. తిరుమల లడ్లే తీసుకెళ్ళుండవు నువ్వు, ఏదో లడ్లు అని చెప్పింది రోజవ్వ, తిరుమల లడ్లు చెప్పినట్లేదు. ఒకసారి చూసుకో అది ఏ లడ్లో ఏమో మర్చిపోయి ఉంటావు, రాత్రి నుంచి మర్చిపోయావు పొద్దునకి, రాత్రి పొద్దున్న మర్చిపోతావు కాబట్టి అది ఏ తీసుకున్న లడ్లు చూసుకోమని చెప్పి కూడా ఒకసారి హెచ్చరిస్తూ, ఇంకొకసారి కానీ శ్రీవారి హిందువుల మనోభావాల విషయంలో కానీ మాట్లాడితే, ధార్మిక క్షేత్రాలతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రోజా కన్నా ఎక్కువ గెటప్లు సెటప్లు మేము చేయలే కదా ఈ రాష్ట్రంలో. గెటప్లు సెటప్లు ఆయనది టాపు, ఆయన మించిన ఎవరు లేరు. అన్ని గెటప్లు వేసింది. సిగరెట్ ముట్టించుకున్నట్టు రోజా గారు ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా చెప్తున్నారు కదా, ఆమె ఏమి చూసారా, తీసుకొచ్చి ఇచ్చారా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారత సినిమా ఇండస్ట్రీలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరికి అర్హత లేదు, ఇంకెవడికూ లేదు, ఏ ప్రకాశ్ రాజు లాంటి వాడుకు లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఏ ఒక్క హీరో చెయ్యని ఒక్క ఉపవాసాలు కానివ్వండి, ఆయన మాలలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానీ ఎవరు చేయరు. మనం చూసుంటాం సంవత్సరంలో 41 రోజులు జనవరి నెలలో ప్రతి నెలలో సంవత్సరం ఒక రోజు 41 రోజు దీక్షతో ఉంటారు. ఏ రాజకీయ చాతుర్మాస దీక్ష పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూడండి వారాహి దీక్ష తీసుకోవడం మొన్న, ఇప్పుడు ప్రాయచిత దీక్ష, ఎప్పుడు దీక్షలో నిత్యం పూజల్లో ఉంటూ నిత్యం అమ్మవారిని కొలిసే పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఊరికే నటనలు సెటప్లు గెటప్లు ఆమెకు మించిన ఎవరు లేరని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదే ఆ లడ్డు ఏం లడ్డు తెలియ, అక్క రాత్రి మర్చిపోయి వేరే చోట చోట తీసుకెళ్ళిపోయిందేమో, నా నైట్ తీసుకెళ్ళింది మర్చిపోయి. ఆ నార్త్ ఇండియన్స్ ఎవరో వైసీపీ వాళ్ళు ఏంటేమో, జగన్ అనుచరులు ఏంటేమో చూడాలి. ఎందుకంటే తిరుమల లడ్డూని వద్దని చెప్పాను, ఎవరు లేరు. లడ్డూలు తీసుకెళ్ళి ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియానిటీ వాళ్ళు తింటారు, సిక్కులు తింటారు. లడ్డూని వద్దని చెప్పి నా తెలిసి లడ్డూ అనేది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆయన లడ్డూని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డూని మారుస్తా మాట్లాడుతుందేమో, రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి సీరియస్గా. లడ్డూ తీసుకోలేదని చెప్పి లడ్డూను అవమానించి మాట్లాడుతున్నారు. ఇప్పటికి మళ్ళీ ఆల్రెడీ లడ్డూను అపచారం చేశారు. ఇప్పుడు తిరుమల లడ్డూలు ఎవరు తీసుకోవట్లేదని చెప్పి తిరుమల లడ్డును కించపరుస్తూ రోజా మాట్లాడుతుంది. ఖచ్చితంగా రోజా క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా టీటీడీ వాళ్ళు రోజా మీద కేసు పెట్టాలి. అంటే చూడండి మళ్ళా రెచ్చగొడుతున్నారు, లడ్డూలు తినడం లేదు అనేసి వేరే మతాలని ఎంకరేజ్ చేస్తుంది రోజా. దీని మీద కూడా మేము ఖచ్చితంగా చర్చించి రోజా మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తాం.